ఇప్పుడు మీరు చెప్పిన ఈ రకరకాల ఎగ్జాంపుల్స్ అందరూ కూడా మేబీ మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ సమస్యలతో వస్తూ ఉండొచ్చు. అయితే ఈ హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్స్ రకరకాలుగా ప్లాస్మా థెరపీ అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా అంటున్నారు, ఇంజెక్ట్ చేస్తాము మీ బాడీలోంచే తీసి, ఇట్లా రకరకాల చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. ఎంతవరకు మళ్ళీ ఈ రీగ్రోత్ అనేది అవుతుందంటారు? ఎస్, ఒక ట్రెండ్ ఇక్కడ నేను చెప్పాలి ఏంటంటే, అసలు ముందు ఈ హెయిర్ ఫాల్ అనే ప్రాబ్లము దేనివల్ల వస్తుంది అనేది ముందు తెలుసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటేమో లోకల్ కండిషన్స్ ఉంటాయి, రెండు సిస్టమిక్ కండిషన్స్ అని ఉంటాయండి. లోకల్ కండిషన్స్ వచ్చేటప్పటికి ఏంటి, మనం ఎక్స్పోజ్ అవుతున్న డస్ట్ కానీ, లేదంటే పొల్యూషన్ అవ్వచ్చు, కాలుష్యం అవ్వచ్చు, లేదంటే మనం వాడే షాంపూల్లో పిహెచ్ అంటే దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండొచ్చు, అలానే మనం తీసుకునే ఆయిల్స్, మనం అప్లై చేసే ఆయిల్స్లో వాటి యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే ఎండలో ఎక్కువ పనిచేస్తూ ఉంటారు, అంటే స్వెటింగ్ ఎక్కువగా ఉంటుంది. అలానే చాలామంది టూ వీలర్స్ మీద హెల్మెట్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు, ఎక్కువసేపు హెల్మెట్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఈ ఎండలో పనిచేయడం కానీ, లేదంటే హెల్మెట్ పెట్టుకొని తిరగటంలో కానీ ఏమిటి, ఫస్ట్ మన స్కాల్ప్ అంటే తల భాగంలో మనకి చెమట ఎక్కువ పట్టడం, అట్ ద సేమ్ టైం మన సీబం అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది, ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆయిల్ అను మన స్వెట్టింగ్ కలుస్తూ ఉంటుందో, అక్కడ బ్యాక్టీరియా గ్రోత్కి ఫేవరబుల్ కండిషన్స్ చాలా ఎక్కువ ఏర్పడతూ ఉంటాయి. ఎక్కువసేపు మన కనుక ఉంటే కనుక లోకల్ అది పొల్యూషన్ కానీ, లేదంటే స్వెట్టింగ్లో కానీ ఎక్కువ ఉంటే బ్యాక్టీరియల్ గ్రోత్కి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దానివల్ల ఏమైంది, అక్కడ నరిష్మెంట్ వీక్ అయిపోయి హెయిర్ యొక్క రూట్ కూడా వీక్ అయిపోయి హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా మనం ప్రాపర్ కేర్, హెయిర్ కేర్ తీసుకోకపోతే కూడా మనకి చాలామంది అనుకుంటారు మనం జస్ట్ ఓన్లీ ఒక ఆయిల్ అప్లై చేసేసి హెడ్ బాత్ చేసేస్తే సరిపోతుందేమో అని, అది 100% కేర్ కాదు. సో ఎప్పుడైతే ఆ కేర్ తగ్గుతుందో ఈ లోకల్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి హెయిర్ ఫాల్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా సిస్టమిక్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి, అంటే ఏంటి, వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది, హెరిడిటరీ అంటారు. అంటే వాళ్ళ తాతగారికి హెయిర్ ఫాల్ ఉండొచ్చు, బాల్డ్నెస్ ఉండొచ్చు, వాళ్ళ నాన్నగారికి ఉండొచ్చు, వాళ్ళ మదర్ సైడ్ ఉండొచ్చు, ఇట్లా హెరిడిటరీ పరంగా కూడా కొంత ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. చాలా టీనేజర్స్లో మెయిన్ చూస్తూ ఉంటాం, ఎప్పుడైతే టీనేజర్స్ టీనేజ్లోకి వస్తారో ఆ టైంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల కూడా మనం హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా చూడొచ్చు. అలా కాకుండా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే డయాబెటీస్ కానీ, ఇలాంటి సమస్యలు ఉన్నా కానీ మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా చూస్తే కనుక కొంతమంది క్యాన్సర్ పేషెంట్లు మనం రేడియోథెరపీ అను కీమోథెరపీ ఇస్తూ ఉంటాము. వీళ్ళల్లో కూడా మనం డెఫినెట్గా మనం ఈ యొక్క హెయిర్ ఫాల్ కానీ, హెయిర్కి సంబంధించిన ఎన్నైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కనపడుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా మనం ట్రీట్మెంట్కి వెళ్ళాలనుకున్నప్పుడు కాజ్ అంటే దేనివల్ల అనేది మనకి వస్తుంది అనేది ఐడెంటిఫై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఐడెంటిఫై చేసుకున్న తర్వాత విచ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్కి వెళ్ళాలా, లేదంటే హెయిర్ రీజువనైజేషన్ ట్రీట్మెంట్కి వెళ్ళాలా, లేదంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఆర్ హెయిర్ షిఫ్టింగ్ అనే ట్రీట్మెంట్కి వెళ్ళాలా అనేది మాత్రం ఇంపార్టెంట్ అండి. ఏ కారణాల చేతైనా ఎప్పుడైనా హెయిర్ రీగ్రోత్ ఆర్ హెయిర్ రీజువనైజేషన్ అనే ట్రీట్మెంట్ డెఫినెట్గా మనకి హెయిర్ ఫాల్ నుంచి కానీ, హెయిర్ థిన్నింగ్ నుంచి కానీ, హెయిర్ సమస్యల నుంచి కానీ చేయించుకోవడానికి వండర్ఫుల్ ట్రీట్మెంట్ అండి. హెయిర్ రీజువనైజేషన్ కానీ, లేదా హెయిర్ రీగ్రోత్ అనే ట్రీట్మెంట్స్ అని కానీ.